షర్ట్ చేద్దాం సార్. వస్తాం. డాక్టర్ నిత్యా గారు అవర్ ఎనస్థెసిస్ చీఫ్ ఎనస్థెసిస్ డాక్టర్ హిదాయ్ న్యూరో టీమ్ అంటే మేడం వచ్చేసి ఇక్కడ హైటెక్ సిటీ మెయిన్ ఇన్ఛార్జ్ అండ్ సెంటర్ హెడ్ డాక్టర్ అనుష. సో దిస్ ఈజ్ రిగార్డ్ ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఆరుష అని 1.5 ఇయర్ ఓల్డ్ చైల్డ్ మా దగ్గరికి లెఫ్ట్ హ్యాండ్ అండ్ లెగ్ వీక్నెస్ తోటి వచ్చింది. హ్యాండ్ అండ్ లెగ్ వీక్నెస్ అని మేము జనరల్గా మనం అనుకుంటే పవర్ అనేది ఉంటుంది, చేతులు కాళ్ళు మూమెంట్ పవర్ అది 2/5. నార్మల్ పవర్ అంటే 5/5 అని అంటాము. 2/5 తోటి మనకి ఇక్కడే రావటం జరిగింది. మన స్కాన్స్ అవన్నీ చూసి సర్వైకో మెడ్యులరీ జంక్షన్ నుంచి కింద సర్వైకల్ స్పైనల్ కార్డ్లో ట్యూమర్ అనేది ఉందన్నమాట. సో దీనే మేము హై సర్వైకల్ లీజన్ అని అంటాము. ఇంట్రామెడ్యులరీ ట్యూమర్ అంటే స్పైనల్ కార్డ్ లోపలే ట్యూమర్ అనేది ఒకటి ఉంది, అది మనం స్కాన్స్ ద్వారా అన్నీ చేస్తే క్యాన్సరస్ లాగా ఉండొచ్చు లేదా అర్లీ స్టేజెస్లో ఉంది, చేస్తే బెటర్ క్యూర్ ఉంటుంది అని మనం డెసిషన్ తీసుకొని మన దగ్గర ఇక్కడ ఎక్విప్మెంట్ అనేది కొంచెం రిక్వైర్మెంట్ ఉంటుంది అన్నమాట. ఆపరేషన్ చేసేటప్పుడు ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ మైక్రోస్కోప్ డ్రిల్ క్యూసా మెషిన్ ఇట్లాంటి రిక్వైర్మెంట్ అన్నీ ఉంది. ఆ సదుపాయాలు ఇక్కడ ఉండటం వల్ల ఇమీడియట్లీ బేబీని మనం సర్జరీకి తీసుకొని ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయటం అనేది జరిగింది. ఆ లీజన్ ఏదైతే C1 నుంచి C4 దాకా C6 దాకా ఉందో దాన్ని స్పైనల్ కార్డ్ మనం ఓపెన్ చేసి న్యూరో మానిటరింగ్ చూసుకుంటూ, అంటే న్యూరో మానిటరింగ్ అడ్వాంటేజ్ అంటే ఫర్దర్ పారాలసిస్ అవన్నీ రాకుండా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఆ క్యూసా మెషిన్ తోటి కంప్లీట్ ట్యూమర్ అనేది తీసేయగలిగాం. ఇప్పుడు మనం ఆ ట్యూమర్ మనం హిస్టోపెథాలజీ గ్రేడింగ్ అని అంటాం, అది చూస్తే గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 3 దాకా వచ్చింది. సో దీన్ని ఇదే కనుక వదిలేసి ఉన్నట్టయితే గ్రేడ్ 4 అయ్యి పాపకి ఇది పర్మనెంట్ పారాలసిస్ అయ్యే ఛాన్సెస్ రావటం లేదా లైఫ్ రిస్క్ అనేది కూడా ఉందన్నమాట. సో ఈ సర్జరీ అనేది సక్సెస్ఫుల్గా మేము చేయగలిగాం అనస్థీషియా సపోర్ట్. మళ్ళీ మా మెయిన్ పీడియాట్రిషియన్ డాక్టర్ రవీందర్ గారు డాక్టర్ జనార్దన్ గారు వీళ్ళ సహకారం కూడా బేబీని డ్యూరింగ్ సర్జరీ తర్వాత సర్జరీ పోస్ట్ ఆప్ సర్జరీలో కూడా మానిటరింగ్ చేసి ట్రీట్మెంట్ అనేది బెటర్గా ఇవ్వగలిగాం. వీటే మా యాజ్ ఎ టీమ్ ఎఫర్ట్గా అంత అంటే కమింగ్ ఫ్రమ్ మేనేజ్మెంట్ ఫర్ ప్రొవైడింగ్ ఈ హై ఎండ్ ఎక్విప్మెంట్ అవ్వచ్చు, న్యూరో మానిటరింగ్ మైక్రోస్కోప్ క్యూసా మెషిన్లు అవ్వచ్చు, అనస్థీషియా టీమ్ అవ్వచ్చు, న్యూరో సర్జరీ టీమ్ అండ్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ అనస్థీషియా టీమ్ ఇంతమంది గ్రూప్స్ నుంచి కాంట్రిబ్యూషన్ వల్ల ఈరోజు ఒక సక్సెస్ఫుల్గా డిసిషన్ క్యూర్ చేసి బేబీకి ఇప్పుడు ఏదైతే 2/5 పవర్ అన్నానో ఇప్పుడు 5/5 అంటే నార్మల్ లోకి ఎంత ఉండాలో అంత పవర్ వచ్చేసింది యాక్టివ్గా. ఇట్లాంటి సాటిస్ఫాక్టరీ కేసెస్ సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ వల్లే జనాల్లో మెయిన్ ఏంటి అంటే మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే ఇది అవగాహన. ఏదో చిన్నపిల్లల్లో జనరల్గా ఎంతో తల్లిదండ్రులు కాన్షియస్గా ఆర్ యాక్టివ్గా బేబీని మానిటర్ చేసుకుంటూ ఉంటే కానీ పికప్ చేయలేరు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆరుషి తల్లిదండ్రుల ముందే ఏదో చెయ్యే కాలో వీక్నెస్ అని వదిలేయకుండా కరెక్ట్ టైంలో కనుక మెడికల్ ఫెసిలిటీ కనుక తీసుకొస్తే అర్లీ డయాగ్నోసిస్ అండ్ అర్లీ ట్రీట్మెంట్ వల్ల కంప్లీట్ క్యూర్ అనేది ఆ ట్యూమర్ స్పైనల్ కార్డ్లో అవ్వచ్చు బ్రెయిన్లో అవ్వచ్చు. మనకు కరెక్ట్ టైంలో కరెక్ట్ ట్రీట్మెంట్ ఉంటే ప్రాపర్ ఎక్విప్మెంట్ అండ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ కనుక ఉంటే సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఇవ్వగలం. సో మీ అందరి ద్వారా ఇది ఒక జనాల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా లేదా అవేర్నెస్ తీసుకొని రావడానికి ఇది ఒక ప్రయత్నం. అవసరం లేదండి, అవసరం లేదు. కాకపోతే కంటిన్యూస్ ఫాలోఅప్ అనేది ఉండాలి. ఈ గ్రేడ్ 2 గ్రేడ్ 3 ట్యూమర్స్కి రికరెన్స్ ఛాన్స్ అనేది ఉంటుంది. చెక్ ఎంఆర్ఐ ప్రతి ఒక్క 3 మంత్స్కి 6 మంత్స్కి ఇయర్లీ వన్స్ అట్లా నెక్స్ట్ 3 ఇయర్స్ చూసుకొని 3 ఇయర్స్ కనుక ఏమీ రికరెన్స్ లేకపోతే కంప్లీట్ క్యూర్ అని మనం చేసేసి ఇంకా వదిలేస్తాం. ఏమి మెడికేషన్ అటువంటిది కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. ఇవి డిఫెక్టివ్ సెల్స్ వల్ల వచ్చే ట్యూమర్స్ అండి, ఏదో దెబ్బ తగిలో ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఇంకోటి ఇంకోటి వల్ల కాదు. మామూలు వాడు పట్ల చెప్పండి దేవుడు ఇచ్చిందని అనుకుంటాను. అది మన ఏపు నుంచి ఎటువంటి లోపాలు ఉండటం వల్ల దేనివల్ల ఈ ట్యూమర్ వచ్చిన ఎన్ని రోజుల వరకు రెస్పాండ్ అవుతే వాళ్ళు సేఫ్? యాజ్ ఎర్లీ యాజ్ బెటర్ అండి. అది ట్యూమర్ మనం రెస్పాండ్ అయ్యేదానికన్నా ట్యూమర్ని బట్టి కొన్ని అగ్రెసివ్ ట్యూమర్లు ఉంటాయి ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంటాయి, కొన్ని స్లోగా గ్రో అవుతూ ఉంటాయి.
పాస్గా అయ్యేదాన్ని మనం అంత ఎర్లీగా చూసి అంత బెటర్గా. గ్రేడ్ 3 గ్రేడ్ 4 అనేది కొంచెం లాస్ట్ స్టేజెస్లో ఉండేట్టు ఉన్నారు. వాటిని నేను అంత త్వరగా కనిపెట్టి ట్రీట్మెంట్ చేస్తే క్యూర్ వచ్చింది. ఫర్దర్గా ఏం మళ్ళీ ఇక్కడ బాడీలో ఎక్కడ ట్యూమర్స్ పెరిగే అవకాశం ఉందా దీనివల్ల? న్యూరోలో వేరే బాడీలో గ్రేడ్ స్టేజ్ 4 మాదిరి వేరే బాడీలోనూ స్ప్రెడ్ మెటాస్టాసిస్ అనేది అంటాం. జనరల్గా ఈ న్యూరో వాటిలో అట్లా జరగదు. ఆ లోకల్లో ఉన్న నర్వ్స్నే డిస్ట్రాయ్ చేసుకుంటూ తెలుసు, కానీ బాడీలో వేరే పార్ట్స్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది వచ్చే అవకాశం? ఇంపార్టెంట్, ఓకే, మనం కరెక్ట్ టైంలో కనుక ఐడెంటిఫై చేసి తల్లిదండ్రులు కొంచెం అవేర్నెస్ తోటి పాటు ఉండి చెయ్యి కాలు ఇనిషియల్ వీక్నెస్లోనే కనుక పసిగట్టి తీసుకొచ్చి ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే కంప్లీట్ క్యూర్ అనేది ఉంటుంది. సో ఈ అవేర్నెస్ కనుక ప్రతి ఒక్క చిన్నపిల్ల తల్లిదండ్రుల్లో కనుక అవగాహన ఉందనుకోండి, సో ఫర్దర్ ఇట్లాంటివి డిటెక్ట్ చేసి అర్లీగా ట్రీట్ చేసి క్యూర్ పొందవచ్చు. పర్టికులర్గా ఫుడ్ ఐటెం ఏమన్నా మెయింటైన్ చేస్తారా? ఏమీ లేదు, ఏమైనా నార్మల్ చేయండి ఎలా ఉంటుందో. ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, ఆట అవ్వచ్చు, స్కూలింగ్ అవ్వచ్చు, ఎటువంటి లోపాలు ఇది ఉండదు ఫ్యూచర్. మెడికేషన్స్ ఎన్ని రోజులు వాడాల్సి ఉంది? జనరల్గా 2 to 3 months అంతే. రికవరీ నర్వ్స్ రికవరీ అవడానికి వాడతాం, దాని తర్వాత స్టాప్ చేసి. అవేర్నెస్ కోసం అండి. మీరు ఇంటెలిజెంట్గా ఉండి అర్లీగా డిటెక్ట్ చేసి తీసుకొస్తే మీరు పాపం చాలా మంది అవేర్నెస్ కావాలని థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.